కొంత ఆందోళన గురి చేసింది ప్రజలు. ఈ నేపథ్యంలో కొంతమంది రాజకీయ పక్షాలు, కొంతమంది రాజకీయ నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారు కానీ అలాగే చంద్రబాబు గారు కానీ విశాఖలో భద్రత లేదనేది దుష్ప్రచారాన్ని, విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే విధంగా మరి వాళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది. వాటన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున కరోనా ఒక పక్కన చాలా విపరీతంగా వ్యాప్తి చెందుతుంది, అయినా కూడా మా అధికారులు అలాగే ఈ పారిశ్రామిక వేత్తలు ప్రజాప్రతినిధులు వీరందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి దీనికి మెయిన్గా ఉన్నటువంటి లోపాలు ఎక్కడున్నాయి అనేది డీటెయిల్డ్గా ఒక 3 గంటల పాటు రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చిన అంశాలు ఏంటంటే ఫైర్ డిపార్ట్మెంట్ వారితో రివ్యూ చేయడం జరిగింది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారితో రివ్యూ చేయడం జరిగింది, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ బాయిలర్స్ ఇన్స్పెక్టర్ వారితో రివ్యూ చేయడం జరిగింది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ముఖ్యంగా ఈ 4 ఏ పరిశ్రమ అయినా సరే మనం స్టార్ట్ చేయాలన్నా నడిపించాలన్నా ఈ 4 అనుమతులు కంపల్సరీ. ఈ ఫైర్ కంట్రోల్ వారికి వారిని కూడా అడగడం జరిగింది, మీరు ఏంటి అసలు ప్రొసీజరు అంటే వీటిల్లో మనం ఎవరు నిర్ణయించడం లేదు, వీటిలో అసలు కొన్ని వ్యవస్థలు కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిలో ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ చూసుకుంటే ఆ ఫ్యాక్టరీస్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కొన్ని ఫ్యాక్టరీస్కి 10 ఏళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు, కొన్ని ఫ్యాక్టరీస్కి పర్మనెంట్గా పర్మిషన్ ఇస్తారు. ఇంకొకసారి ఫ్యాక్టరీ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇంక వాళ్ళు ఇస్తారు రాజ్యం. మరి వీళ్ళు లైసెన్సింగ్ రెన్యువల్ కానీ లేదా లైసెన్సింగ్ ఇది కానీ ఉందా అంటే లేదు. సరే లేనప్పుడు కూడా మనం ఏం చెప్పామంటే కనీసం ర్యాండమ్ చెక్కింగ్ అనేది ఉండాలి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళు తప్పనిసరిగా చెక్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఫ్యాక్టరీ ఉందనుకోండి విశాఖపట్నంలో, 100 ఫ్యాక్టరీలు ఒకసారి చేయకపోయినా ఒక 30 ఫ్యాక్టరీలు ఈ సంవత్సరం, 30 ఫ్యాక్టరీలు నెక్స్ట్ ఇయర్, 30 ఫ్యాక్టరీలు ఇంకో సంవత్సరం. ఆ ర్యాండమ్ చెక్కింగ్ ఉంటే ఒక అలర్ట్నెస్ అనేది ఉంటుంది, ఎందుకంటే రాష్ట్రం విడిపోక ముందు మనకి విశాఖపట్నం సెకండరీ సిటీ, హైదరాబాద్ ఇస్ ప్రైమరీ సిటీ. మరి చాలామంది మేనేజ్మెంట్స్ హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఉంటారు, చాలామంది 80% స్టాఫ్తో ఇక్కడ నడిపిస్తున్నారు విశాఖపట్నం ఇండస్ట్రీస్. దానివల్ల ఈ పనిచేసే సిబ్బందిలో కూడా కొంచెం నిర్లక్ష్యం రావచ్చు, నిర్లిప్తి ఉండొచ్చు, ఇన్స్పెక్షన్స్ అనేవి లేకపోతే. ఎప్పుడైతే ఈ ఇన్స్పెక్షన్స్ అనేవి ఉంటాయో, ఈ విజిట్స్ అనేవి ఉంటాయో, వాళ్ళల్లో అంటే వాళ్ళని అయితే ఇబ్బంది పెట్టడానికి కాదు, వాళ్ళల్లో ఒక రకమైన అలర్ట్నెస్, దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. సో వాళ్ళు కూడా అందరూ కూడా అలర్ట్గా ఉండి, అటెంటివ్గా ఉండి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మరి చూసేటువంటి బాధ్యత వాళ్ళు తీసుకుంటారని తప్పనిసరిగా ఈ ర్యాండమ్ విజిట్ చేయించడం జరిగింది. ఈ ఫ్యాక్టరీస్ వాళ్ళకి తర్వాత ఇవన్నీ ఉన్నాయి, ఫ్యాక్టరీస్ యాక్ట్ ఉంది, ఫ్యాక్టరీస్ రూల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేది వాళ్ళు ర్యాండమ్గా చెక్ చేసి చూడాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది. ఇది ఒకసారి లైసెన్స్ ఇచ్చేసి కూర్చోకుండా అలాగే ఫైర్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ సేఫ్టీ నార్మ్స్ కూడా పర్మిషన్ ఇస్తారు. వీళ్ళు ఇచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫైర్ వెహికల్ తిరగడానికి పర్మిషన్ ఫ్యాక్టరీ కట్టేటప్పుడు పర్మిషన్ ఆ ప్లేస్ చూపించి పర్మిషన్ తీసుకుంటారు. తర్వాత దాంట్లో ఏదో వాచ్మెన్ షెడ్ లేదా దాంట్లో ఏదో సైకిల్ స్టాండ్ ఏదో పెడతారు. వీళ్ళు ఎప్పుడైతే వెళ్ళి విజిట్ చేయట్లేదు, చెక్ చేయట్లేదు, ఇన్స్పెక్ట్ చేయట్లేదో, ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ వెహికల్ వెళ్ళడానికి ఉండదు, దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతానికి అవకాశం. కాబట్టి మేము చెప్పాం, ఇప్పుడు ఆయన అడిగాను డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీడియం రేంజ్ ఫ్యాక్టరీకి ఫైర్ సేఫ్టీ మెషర్స్, దానికి కావాల్సిన వాటర్ కానీ, ఫోమ్ కానీ, ఫైర్ డిస్టింగ్విష్ కానీ, మిషన్స్ కానీ పెట్టడానికి సుమారు ఎంత ఖర్చు అవుతుందంటే మీడియం ఫ్యాక్టరీ 10 లక్షలు అవుతుందని చెప్పారు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అయితే 20 లక్షలు 10 లక్షలు అవుతుంది.
ఈ 10 లక్షలు 20 లక్షలు కక్కుర్తి పడే వాళ్ళు ఆ నామ్స్ ఫాలో అవ్వకపోతే ఎలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఒక పక్కనేమో ఆ సిబ్బంది ప్రాణ నష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మన సాయినారదే ఉంది, మీరు వెళ్ళారు ఊరిలో వచ్చారు చూసాను, వెళ్ళి చూస్తే యాక్షన్ తీసుకుంటే ఎవరి మీద యాక్షన్ తీసుకుంటే చెప్పండి. పాపం ఎవరైతే ఆ పనిచేస్తున్న ఆపరేటరో అతను చనిపోయాడు, అతని మీద ఇన్ఛార్జి, అతను సరిగ్గా చేస్తున్నాడు లేదో చూసే ఇన్ఛార్జ్, ఆ షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఎవరవుతున్నాడో అతను చనిపోయాడు. మన వెళ్ళి గాజువాకలో మిగిలిన ఉన్న హాస్పిటల్స్ కూడా పర్మిషన్. అంటే ఇక్కడ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఈ ఫ్యాక్టరీలో కొంతమంది కార్మికులు చనిపోతున్నారు, కొంతమంది జీఎం స్థాయి వ్యక్తులు. మన కర్నూలులో యాక్సిడెంట్ అయితే సాక్షాత్ జీఎంఏ చనిపోయాడు. ఒకసారి మేనేజ్మెంట్స్ ఉంటే మేనేజ్మెంట్స్ కూడా చనిపోతున్నారు. సో ప్రాణం ఎవరిదైనా ప్రాణమే, కార్మికుడైనా ప్రాణమే, జీఎం అయినా ప్రాణమే, అలాగే మేనేజ్మెంట్ అయినా ప్రాణమే. ఆ ప్రాణ నష్టం జరగకుండా చూడాలంటే మీరు తప్పనిసరిగా చెప్పాను ఈ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఎక్కడవుతున్నాయో స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి సార్. వాళ్ళ కులం చూడొద్దు, మతం చూడొద్దు, వాళ్ళు ఏ పార్టీ చూడొద్దు. ఎందుకంటే ఒకసారి ప్రాణ నష్టం జరిగిన తర్వాత మరి ఎంత కాంపెన్సేషన్ ఇచ్చినా పోయిన ప్రాణం తిరిగి రాదు. ప్లస్ ఆ ఫ్యాక్టరీ మీద యాక్షన్ తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటే ఆ ఫ్యాక్టరీ షట్ డౌన్ చేస్తే కొన్ని వందల మంది ఉపాధి లాగా రోడ్డు మీద పట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మీరు ముందే నోటీస్ ఇచ్చి వాళ్ళకి టైం ఇచ్చి సఫిషియంట్ టైం ఇచ్చి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకుని చేసుకోకపోతే మీరు అప్పుడు సింగిల్ యాక్షన్ తీసుకుని చెప్పారు. వాటి యొక్క లైఫ్ స్పాన్ కూడా చూడమని చెప్పడం జరిగింది. ఈ బాయిలర్స్ యాక్ట్ కూడా 1923 నుంచి ఉంది, అది కూడా చాలాసార్లు అమెండ్మెంట్ చేశారు. 1923లో ఉంది, 1950లో అమెండ్ చేశారు, 1967లో అమెండ్ చేశారు, 1959, 2011లో కూడా అమెండ్ చేశారు. మరి తప్పనిసరిగా ఎక్కడెక్కడ అయితే బాయిలర్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ అయితే ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మీరు స్టాండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. జనరల్గా ఈ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి కొంతమందికి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది, కొంతమంది టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే మీరు బయట అవుట్సోర్సింగ్ పీపుల్నైనా ఎంగేజ్ చేసుకుని యూనివర్సిటీ ఎక్స్పర్ట్స్ కానీ ఐఐటి ఎక్స్పర్ట్స్ కానీ ఎంగేజ్ చేసుకుని ఈ బాయిలర్స్ని కూడా మీరు ఫ్రీక్వెంట్గా కనీసం సంవత్సరం ఒకసారి విజిట్ చేసి వాళ్ళ రెన్యువల్ ఇచ్చే ప్రాసెస్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ బాయిలర్స్ విషయంలో కూడా మరి వాళ్ళని స్ట్రిక్ట్గా ఉండమని చెప్పడం కూడా జరిగింది. జిల్లా అంతా కూడా 523 బాయిలర్స్ ఉన్నాయని ఇచ్చారు వాళ్ళు. వాటిలో యాక్టివ్ ఉన్నాయో 474 ఉన్నాయి, ఒక 49 బాయిలర్స్ వాటిలో అని చెప్పారు. ఇది బాయిలర్స్ సంబంధించి. మరి వీటన్నిటికంటే ఇంపార్టెంట్ మనందరూ తెలుసు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. మొన్న కూడా ఎల్జీ పాలిమర్ సెషన్లో కూడా దాన్ని సరైన అనుమతులు లేవని కొంతమంది అధికారులు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ ఫ్యాక్టరీ కూడా ఎన్జీటీ అని ఉంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, వాళ్ళు 50 కోట్లు పెనాల్టీ కూడా వేయడం జరిగింది, వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మనందరికీ ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏదన్నా సమస్య వచ్చినప్పుడే ప్రజలు కానీ మీడియా కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు మనం స్పందిస్తాం కానీ న్యాచురల్గా మనం అదొక పార్ట్ అని మనం అనుకో. ఈరోజు మనందరం ఇక్కడ కూర్చున్నాం, మనందరికీ 2 రోజులు భోజనం లేకపోతే బతకాలి, 2 రోజులు నిద్ర లేకపోతే బతకాలి, ఒక 2 నిమిషాలు గాలి లేకపోతే ఆగిపోతే మాత్రం ఫినిష్ అయిపోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. అన్ఫార్చునేట్గా దాంట్లో ఏంటంటే కొంత సిబ్బంది తక్కువ ఉన్నారు, ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకి అంత ఎక్స్పెక్టేషన్ లేదు ఈ పొల్యూషన్ అనేది, వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. దీన్ని గౌరవ ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది మళ్ళీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ రాదు, ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద వెళ్తుంది. ఆ సంబంధిత శాఖ మంది దృష్టికి సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్దామని అనుకున్నాం కలెక్టర్ గారు నేను కూడా. వాళ్ళు ఎక్కడా కూడా మీరు కూడా చూశారు, మనకు నేను కూడా 30 ఏళ్ళ నుంచి మిస్ అవ్వట్లేదు, ఎప్పుడు కూడా పొల్యూషన్ కంట్రోల్ నిబంధనలు పాటించట్లేదని గత 30 సంవత్సరాల్లో ఒక పరిశ్రమ కూడా మనం యాక్షన్ తీసుకున్నది లేదు. అంటే ఏదైనా జరిగినప్పుడే మనం వాళ్ళని సస్పెండ్ చేయడం, యాక్షన్ తీసుకుంటాం, కంపెనీ పంపించడం జరుగుతుంది. కానీ అందుకే మేమేం చెప్పామంటే తప్పనిసరిగా రాజకీయాలకి పార్టీలకు అతీతంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి అతీతంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాత్రం నిక్కచ్చిగా పనిచేయాలి. అందుకని మనం ఒక అధికారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అది సొల్యూషన్ కాదు, వాళ్ళకి చెప్పాను ముందే మీరు నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేయదలుచుకుంటే డిపార్ట్మెంట్ ఉండండి, చేయలేకపోతే వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయి ఏమాత్రం 1% మీరు దీంట్లో వాళ్ళకి విసిరుబడి ఇచ్చినా ఇది మీరు ప్రజల యొక్క ప్రాణాలు చలగాటం ఆడుతున్నట్టు అని చెప్పడం జరిగింది. ఎందుకనంటే విశాఖపట్నానికి న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, న్యాచురల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అన్నిటికంటే ప్రజలు చాలా మంచివాళ్ళు, డొసైల్ పీపుల్, హంబుల్ పీపుల్. కాబట్టి
మీరు తప్పనిసరిగా గతంలో విశాఖపట్నం పొల్యూషన్ లేనప్పుడు మనందరూ తెలుసు మ్యాక్సిమం టెంపరేచర్ 30-35 degrees ఎక్కువ వచ్చింది కదా. ఇవాళ బికాస్ ఆఫ్ పొల్యూషన్ కావచ్చు, బికాస్ ఆఫ్ అదర్ రీజన్స్ టెంపరేచరు 40 degrees వెళ్ళిపోతుంది. చాలా నాకు తెలుసు వచ్చిన కొత్త రోజు అసలు ఫ్యాన్ కూడా అవసరం ఉండదు కదా. 4 అవగానే జయదాంబకి వెళ్తే మొత్తం చలబడిపోయింది సిటీ అంతా, సీ బ్రిడ్జ్ కూడా. అలాంటిది ఈ రోజున మన తెలుసో తెలియకో నిర్లక్ష్యం వల్ల రకరకాల కారణాల వల్ల పొల్యూషన్ పెరగడం జరిగింది, ఎస్పెషల్లీ ఇండస్ట్రీస్ వల్ల. పరిశ్రమలు కావాలి, పరిశ్రమలతో పాటు పర్యావరణం కూడా చాలా ఇంపార్టెంట్. పర్యావరణమే అసలు ఇంపార్టెంట్ ఫస్ట్. పర్యావరణం బాగుంటేనే మన మానవాళి మనుగడ ఉంటుంది, అది ఉంటేనే పరిశ్రమలు కానీ జిల్లా అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ దేశ అభివృద్ధి కానీ ఉంటుంది. పర్యావరణం అనేది లేకుండా మనకి ఎన్ని కోట్ల సంపద ఉన్నా కూడా వేస్ట్, మనకి ఎంత అభివృద్ధి చెందినా కూడా వేస్ట్. దానికి టాప్ ప్రయారిటీ అని చెప్పడం జరిగింది. అధికారులకు కూడా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకి కానీ ఎలాంటి మిగిలిన ఒత్తిళ్ళకి కూడా లొంగకుండా నిష్పక్షపాతంగా నిర్మమటంగా ఉండమని వారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. వారిని కూడా మరి ఉన్న ఎగ్జిస్టింగ్ పరిశ్రమల్లో కూడా ర్యాండమ్ చెక్కింగ్ చేసి నిర్మమటంగా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. తర్వాత కొత్తగా ఇచ్చే పరిశ్రమలకు కూడా ఆ నామ్స్ ఫాలో అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ మన పరిశ్రమలు 3 జోన్స్ కింద డివైడ్ చేశారు జిల్లాలో, రెడ్ జోను, ఆరెంజ్ జోను, గ్రీన్ జోన్ అని. ఈ రెడ్ జోన్లో హై పొల్యూషన్ పొటెన్షియల్ ఉన్నటువంటి బల్క్ డ్రగ్స్ కానీ సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ థర్మల్ పవర్ యూనిట్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటిల్లో 390 ఇండస్ట్రీస్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అలాగే ఆరెంజ్ ఈ మీడియం పొల్యూషన్ పొటెన్షియల్ ఇవన్నీ, ఈ కాటన్, స్పిన్నింగ్, వేవింగ్, ఫుడ్, ఫార్ములేషన్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఒక 319 ఇండస్ట్రీస్ ఐడెంటిఫై చేశారు. ఇవి కాకుండా గ్రీన్ లెస్ పొల్యూషన్ పొటెన్షియాలిటీ ఉన్నాయి, ఈ బేకరీస్ కానీ, డిజీ సెట్స్, మరి మెడికల్ ఆక్సిజన్, రబ్బర్ గూడ్స్, రెడీమిక్స్ సిమెంటు ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా గ్రీన్ కింద 172 ఇండస్ట్రీస్ ఐడెంటిఫై చేశారు. వీటిల్లో తప్పనిసరిగా వాళ్ళ ప్రోటోకాల్ ఏదుందో స్టాండర్డ్ ప్రోటోకాల్ ఫాలో విధంగా గైడ్ లైన్స్ కంపల్సరీ ఫాలో అని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి మొన్న జిల్లా కలెక్టర్ గారు మీకు కూడా చెప్పారు ఒక కమిటీస్ వేశారు. ఈ కమిటీస్ అన్నీ కూడా ఈ 4 డిపార్ట్మెంట్స్ తోటి కలిసి కోఆర్డినేట్ చేసుకుని మరి రేపటి నుంచి మొదలుపెట్టి 29-7 వరకే విజిట్ చేస్తారు వీళ్ళందరూ కూడా. 4 టీముల కింద పెట్టారు వీళ్ళని, టీమ్ ఏ, టీమ్ బి, టీమ్ సి, టీమ్ డి అని. ఈ 4 టీములు కూడా 29 వరకు విజిట్ చేసి ఆ ఫ్యాక్టరీలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి చిన్న చిన్న లోపాలు ఉంటే వాళ్ళకి మరి సఫిషియంట్ టైం ఇవ్వటం, ఇచ్చిన తర్వాత వాళ్ళు రెక్టిఫై చేసుకుంటాం, చేసుకోకపోతే వాళ్ళ మీద సింగిల్ యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. అంటే ఈ రకంగా ఇది ఏంటంటే ఇది వన్ డే జాబ్ కాదు, ఏదో ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం కాకుండా నిరంతర ప్రక్రియ. పర్మిషన్లో ఇవ్వటం ఎంత ఇంపార్టెంటో, ఇచ్చిన తర్వాత వాటి మానిటరింగ్ కూడా అంతే ఇంపార్టెంటో. ఈ 4 డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకుని జిల్లా రెవెన్యూ యంత్రాంగం అలాగే జిల్లా మరి పోలీస్ యంత్రాంగం కూడా దీనికి ఎక్స్క్లూజివ్గా ఆయన జేసీ గారు వచ్చారా, మన ఈ జేసీ గారిని గోవిందరావు గారిని వీటికి ఇన్ఛార్జీ పెట్టడం జరిగింది ఇండస్ట్రీస్కి. మన 3 జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు, ఒకళ్ళు రెవెన్యూ చూస్తున్నారు, ఈయనేమో వెల్ఫేరు ప్లస్ ఇండస్ట్రీస్ చూస్తారు గోవిందరావు గారు, ఇంకో జేసీ ఏమో గ్రామ సచివాలయాలు, వాలంటీర్స్, ఈ కోవిడ్ ఇవి చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం తరఫున ఎక్కడా కూడా ఎలాంటి లోపం లేకుండా దానికి ప్రత్యేక అధికారి నియమించడం, అధికారి నిరంతర పర్యవేక్షణలో ఈ కమిటీలన్నీ పనిచేసేటట్టు చూడటం, మరి చిన్న చిన్న ఏమైనా లోపాలు ఉంటే ఇక్కడే సరిదిద్దుకుని జిల్లా స్థాయిలో వాళ్ళకి ఆదేశాలు ఇవ్వటం, పర్మిషన్స్ ఇవ్వటం, యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి పెద్ద మనం చూసాం కదా ఇంక క్లోజ్ చేయించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ సంబంధిత శాఖ సెక్రటరీ దగ్గరికి, మంత్రి దగ్గరికి తీసుకెళ్ళి అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా మరి ఒక పక్కన పరిశ్రమల అభివృద్ధి, ఇంకో పక్కన ప్రజల భద్రత, ఈ రెండు కూడా బ్యాలెన్సింగ్ వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటితో పాటు ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో మేజర్గా ఈ దువాడ ఎస్సీజెడ్ కానీ,
మన చిత్తవరాశి జడ్ ఫార్మాసిటీ నుంచి కూడా పిలవడం జరిగింది. వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు ఒక ఏరియా నుంచి వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సలహాలు సూచించడం జరిగింది. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గానే స్పందించారు. మేము కూడా తప్పనిసరిగా మరి మేము మీరు ఏవేవైతే భద్రతా ప్రమాణాలు చెప్తారని పాటిస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ పర్వాడ ఫార్మాసిటీ వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ 200 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు. అక్కడ ఫార్మాసిటీ నుంచి 80 కంపెనీలు ఉన్నాయి, సుమారు 20,000 మంది పనిచేస్తున్నారు. ఒక హాస్పిటల్ కడదామని గతంలో అయితే కొంత ల్యాండ్ ప్రాబ్లం వల్ల కట్టలేకపోయారని చెప్పారు. తప్పనిసరిగా ఆ పర్వాడలో ఎక్స్క్లూజివ్గా ఒక హాస్పిటల్లో కట్టి 2.5 కోట్లు ఇంక అవసరం ఇంకా సిఎస్ఆర్ నిధులు కలెక్ట్ చేసి ఇంక అవసరం ప్రభుత్వం తరఫు నుంచి కూడా వాళ్ళకి 20,000 మంది పనిచేస్తున్నప్పుడు డెడికేటెడ్ ఒక హాస్పిటల్ ఉంటే వాళ్ళకు కూడా భద్రత ఒక గ్యారంటీ ఉంటుంది అక్కడ పనిచేసే సిబ్బందికి అని నిర్ణయించడం జరిగింది. తప్పనిసరిగా మన ఈరోజు నా ఎమ్మెల్యేగా రాలేదు, వచ్చిన తర్వాత మన తిరుపతి వెళ్ళారు. బెందుర్తి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆయనతో కూర్చుని ఆ స్థలం నిర్ణయం చేసి ఆ ఫార్మాసిటీలో ఒక హాస్పిటల్ కూడా పెట్టాలని ప్లాన్ చేయడం జరిగింది. అయిపోయింది అది అయిపోయింది. తర్వాత అలాగే దువ్వాళ్ళలో కానీ మన అచ్యుతాపురంలో కూడా ఒకసారి సంబంధిత ఎమ్మెల్యేలతో మేము వెళ్ళి అక్కడ విజిట్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ కరోనా ఉంది కాబట్టి మనం వెళ్ళబోతున్నాం. ఇది తగ్గిన తర్వాత కొంచెం వచ్చి ఈ కమిటీస్ కూడా ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత ప్రజాప్రతినిధులు కూడా మేము వెళ్ళి విజిట్ చేసి అక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది కానీ ఆ యాజమాన్యాలకు కానీ వాళ్ళకి మౌలిక వసతులు రోడ్లు కావచ్చు, లేదా పవర్ కావచ్చు, వాటర్ కావచ్చు, లేదా ఎలాంటి హాస్పిటల్ ఫెసిలిటీస్ కావచ్చు, అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తప్పనిసరిగా వాటి అభివృద్ధి కూడా ప్రభుత్వం తరఫున కృషి చేస్తామని వారికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో వారిని కూడా నేను చెప్పాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 13 నెలల కాలంలో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మేము ఎలాంటి ఒత్తిళ్ళు చేయం, మీ మీద ఎలాంటి ఇబ్బంది పెట్టాం, అలాగే ఎవరు ఇబ్బంది పెడుతున్నా కూడా చూస్తూ కూర్చోం. మీరు కూడా చూశారు మనం 3 సార్లు ఇదన్నప్పుడు కూడా పోలీసు వారు కానీ రెవెన్యూ సిబ్బంది సకాలంలో స్పందించి ఎలాంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా, ఎలాంటి బయట వాళ్ళు వచ్చి గొడవలు చేయకుండా వాళ్ళు కాపాడడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ మాకు కానీ కావాల్సిందంటే మేమే ఎక్స్పెక్ట్ ఆశించడం వాళ్ళ దగ్గర నుంచి మన న్యాయభాష డబ్బులు కానీ లేదా ఇంకో రకమైన ఫేవర్ కానీ. ఓన్లీ ఇక్కడ విశాఖపట్నంలో ఏంటంటే ఎప్పటి నుంచో ఉంది, ఈరోజు కాదు, ఒక అసంతృప్తి స్థానికుల్లో ఇక్కడ చాలామంది బయట వాళ్ళు వేరే జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి పరిశ్రమలో కంపెనీలు పెట్టుకుంటున్నారు, కానీ స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి దాన్ని మన గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి గతంలో తీసుకెళ్లారు. పాదయాత్రలో తీసుకెళ్ళినప్పుడు వారు మరి మొన్న కూడా మేనిఫెస్టోలో పెట్టడం, దాని జీవో కూడా ఇవ్వడం జరిగింది. 75% స్థానికులకు ఇవ్వాలని, 75% ఇవ్వాలని కనీసం మీరు ఏం చేయగలరు స్థానికులకి. ఇక్కడ స్థానికులకి ఏంటంటే కావాల్సింది వాళ్ళని పెద్ద కాంట్రాక్ట్లు అడగరు, వర్క్లు అడగరు, లేకపోతే ఏం వ్యాపారాలు అడగరు. ఈ ఉద్యోగం చేయడం అనేది చాలా ప్రైడ్గా ఫీల్ అవుతుంది ఉత్తరాంధ్రలో, విశాఖపట్నం కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం జిల్లాల్లో ఉద్యోగం అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. సో ఉద్యోగం కావాలి వాళ్ళకి. కాబట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చిన మాత్రం స్థానికులకి మీరు అవకాశం ఇవ్వండి, అదొకటే ప్రభుత్వం తరఫు నుంచి మేము అడిగేది. కానీ ఇంక వేరే ఎలాంటి ఏముండదు అనేది చెప్పడం జరిగింది. మరి వాళ్ళు కూడా ఎమికబుల్గానే యాక్సెప్ట్ చేశారు. సో ఈ రకంగా చాలా విషయాలు మరి సుదీర్ఘంగా 3 గంటల పాటు చర్చించి ఈ కమిటీల గురించి చెప్పి వాళ్ళని దానికి ఒక వాళ్ళ మైండ్ సెట్ ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కమిటీలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ రిపోర్ట్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి రివ్యూ పెట్టి, ఎందుకంటే అలా 3 నెలలకు ఒకసారి కలుస్తుంటే వాళ్ళకు కూడా భరోసా ఉంటుంది, యాజమాన్యాలకు కూడా, అధికారులకు కూడా భరోసా ఉంటుంది, అలా ప్రజల్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. మళ్ళీ 2 నెలలు పోయిన తర్వాత ఈ రివ్యూ పెట్టడం జరుగుతుంది తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.